రామారావు. ఇగో పనసకాయ కోస్తుంటా. అలాగే పెద్దగా ఏం లేదు, ఆ పూటకి జరుగుతుంది అంతే. ఏం రాలేదమ్మా నాకు, నాకైతే ఏం రాలేదు. ఏమిటి చిన్నపిల్లలు లేరు, 45 సంవత్సరాలు అయింది మా ఆవిడికి రాలేదు. అయ్యేమో అది లేదంటారు ఇది లేదంటారు, వాలంటీర్లు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంటే తిరగటమే. వాలంటీర్ చాలా బాగుంది. మాకు పింఛన్లు ఏం లేవమ్మా. పింఛన్ వచ్చే వయసు కాదు అది అని అనేసారు. పెట్టలేదు. ఇల్లు వచ్చింది రాజధానిలో, అది కోర్టులో ఉందంట. దానికి వాళ్ళు వెళ్తే తొంతం అన్నారు వచ్చి. ఇక రాయిదారి ఇల్లు అది అదే రాయిదారి అదే ఇల్లు, ఆ స్థలాన్నే రాయిదారి అనుకోవడం, దాని మీద ఇల్లు ఇల్లు ఉందనుకోవటమే. అది రాయిదారి అవ్వదు, ఇటు ఇల్లు రాదు. డెవలప్మెంట్ తీవ్ర కనిపించలే నాకు. ఏ కొత్తది వచ్చినా మనుషులు బాగు చేసే వాళ్ళు ఎవరు లేరమ్మా. ఎలాగుంటుందా మరి, చేసిన అప్పులు తీస్తే సరిపోద్ది వాళ్ళకి. ఇంకా మరి జనాలు చూసేదానికి అవకాశం ఎక్కడ ఉంటుంది. ఎన్ని ఎంత అప్పులు చేశారు ఆ అప్పులు సరిపోతాయి. తెలంగాణ గురించి మాకు తెలియదు అమ్మా, తెలియనప్పుడు దాని గురించి మాట్లాడడం వేస్తే మనది మాత్రం ఇక ఏం అంటే. ఇప్పుడు సంక్షేమ పథకాల మీద ఆధారపడి బతకండి కానీ మీరు కష్టపడి బతకండి అని ఎవరు అనట్లా. ఎవరు మన కాలం మీద మనం కష్టపడే అవకాశం చూపిస్తే చాలు, ఈ సంక్షేమ పథకాలతో పని లేదు. ఇప్పుడు ఎప్పుడు వస్తుందో 1 తారీఖు అప్పటి వరకు డబ్బుల కోసం చూడాలి, అది తినుకొని బతకాలి, మళ్ళీ ఆయన కోసం చూడాలి, అదే అనమాట. మరి ఉద్యోగాల అవకాశాలు దాని గురించి మనం చదువుకోలేదు, దాని గురించి చెప్పలేము మనం. మా పిల్లలుగా ప్రైవేట్గా చేసుకుంటున్నారు, హైదరాబాద్లోనే చేసుకుంటున్నారు. వస్తాయి అన్నారు, నేనైతే పెట్టాల. వాళ్ళ వెనకట్లు తిరగాలి, తిరిగి వాళ్ళ వెనకట్లు డబ్బు కొడితే వస్తాయి లేకపోతే లేదు. అది డబ్బు కొట్టే అవకాశం నాకు రా, ఆ పని నేను చేసుకుంటున్నానేసి దానికోసం చూసే కంటే కష్టపడితే 60 రూపాయలు సరిపోద్ది నేను వెళ్ళాలి.